తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ పాత్ర ప్రధానంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సిహెచ్ విటల్ పేర్కొన్నారు. బంగారు తెలంగాణను అప్పులు తెలంగాణగా మార్చిన టిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను రాష్ట్రంలోని గ్రామ గ్రామాల్లోనికి తీసుకెళ్లి బీజేపీని రాష్ట్రంలో అధికారంలోనికి తెస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్న సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా వరంగల్ కొత్తవాడలోని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సిహెచ్ విటల్, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, నాయకులు ఎడ్ల అశోక్ రెడ్డి, వడ్నాల శ్రీరాములు, కుసుమ సతీష్, అచ్చ విజయసాగర్, ఏరుకుల రఘునారెడ్డి, బైరి శ్యామ్, పి విజయ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు అప్పుడు కిషన్ రెడ్డి గారు పోరాటం కానీ ప్రత్యక్ష పోరాటంలో కూడా భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించింది. రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి తెలంగాణ ఉద్యమం ఇక్కడ గడ్డ మీద మనం ప్రత్యక్ష పోరాటం చేసాం అనేది ఒకటి. రెండవది పార్లమెంట్ ప్రక్రియ. పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, అక్కడ అక్కడ టిఆర్ఎస్ లేదు. భారతీయ జనతా పార్టీకి క్రెడిట్ ఉన్నది, టిఆర్ఎస్ ప్రత్యక్ష పోరులో ఉన్నది. పార్లమెంట్ ప్రక్రియలో రెండే ఓట్లు వాళ్ళే జాబ్లో వాళ్ళు లేరు, ఇక్కడ ఉద్యమంలో లేరు కాంగ్రెస్. తెలంగాణలో మొత్తం గ్రామ గ్రామాన పట్టణాల వారీగా జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఇట్లాంటి మేధావి సదస్సుని తప్పకుండా ఏర్పాటు చేసుకుంటాం. ఇది రాబోయే రోజుల్లో బీజేపీదే తెలంగాణ. ఎందుకంటే బీజేపీ తెలంగాణ హక్కు అది కూడా, ఎందుకంటే పార్లమెంట్లో బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ బిల్లు పాస్ కాలేదనే విషయం అందరికీ తెలుసు. కేసీఆర్ గారిని నమ్మి ఇవాళ ఒకటోసారి రెండోసారి 10 సంవత్సరాల కోసం అధికారం ఇచ్చాం. ఆయన ఏ రకమైన తెలంగాణను విధ్వంసం చేశారో మనం చూసాం. ఇవాళ జాతీయ పార్టీ పెట్టి కేంద్ర నాయకత్వంలో హెలికాప్టర్లు కాదు, ఇప్పుడు ఏకంగా ఏరోప్లేన్ గొంచుకునే స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నిన్నటి వరకు కేసీఆర్ గారు తెలంగాణ విధ్వంసం ఎట్లా జరిగిందో అనేది తెలంగాణలో చర్చ జరిగేది. ఆయన జాతీయ పార్టీ పెట్టిన తర్వాత వీళ్ళ దేశవ్యాప్తంగా తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తానని వచ్చి అధికారంలోకి వచ్చి ఎట్లా తెలంగాణను విధ్వంసం చేసిండు, ఎట్లా నీళ్లలో ముంచిండు, నిధులలో ముంచిండు, నియామకాల్లో ముంచిన చర్చ వల్ల దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది, జరగబోతుంది. వల్ల ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ పైన, మోదీ గారి పైన, మోదీ నాయకత్వం పైన అనేక సందర్భంలో అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ చాలా ఓపిక సహనంతో ఉంది. ఇవాళ వాళ్ళు జాతీయ రాజకీయాలు చేసుకొని అంతర్జాతీయ రాజకీయాలు చేసుకొని మాకు అనవసరం, కానీ తెలంగాణ ఒక బంగారు తెలంగాణ చేస్తాను, ఒక ధనవంతమైనటువంటి తెలంగాణ, ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఇవాళ అప్పుల పాలన చేసి ప్రజల్ని ఆగం చేసినటువంటి సంఘటన మాత్రం ఇవాళ తెలంగాణ ప్రజలకు మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున గ్రామ గ్రామానికి తీసుకెళ్తామని ఈ మేధావుల సంస్థ అందులో